హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రీమియం బ్రాండ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అవి కూడా రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నవి అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇక్కడ మీ ఆడియో బ్రాండింగ్ చూడొచ్చు బాక్స్ పైన ఇక్కడ బ్లూటూత్ అని రాసేసి నెవర్ లూజ్ ఫోకస్ అని రాసింది ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ మ్యూజిక్ ప్లే టైమ్ అట్లా మీరు ట్వంటీ త్రీ అవర్స్ వరకు ఛార్జింగ్ కేసుతో ప్లే చేయొచ్చు ఎక్స్టెండ్ మోడల్ ఇది ఐపీఎక్స్ ఫైవ్ రేటింగ్ ఉన్న టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ఇవి అల్ట్రా కాంపాక్ట్ క్యారియింగ్ తోటి వస్తుంది ఇందులో మైక్రో డ్రైవర్స్ ఉన్నాయని రాసింది బ్లూటూత్ వర్జన్ ఫైవ్ పాయింట్ జీరో ఇక్కడ అన్ని అసెసరీస్ శారీస్ దాంతోపాటు ఏమేమి వచ్చినాయో రాసింది ఇది చాలా మంచి అంటే రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్న మంచి ప్రీమియం బ్రాండ్ ఎందుకంటే నేను ఆల్రెడీ మీ ఆడియోవి అన్బాక్స్ చేశాను లాస్ట్ ఇయర్ ఇన్ ఇయర్ మానిటర్స్ అవి చాలా బాగుండినాయి ఇక్కడ దాని ఇయర్ బడ్స్ ది పిక్చర్ ఇంకా దాంట్లో మల్టీ ఫంక్షన్ ఫిజికల్ బటన్స్ ఉన్నాయి రెండు వాటిలలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్గా రాసింది ఇంకా ఛార్జింగ్ డ్యూరేషన్ ఇంకా దాని ప్లేబ్యాక్ టైం మ్యూజిక్ ప్లే టైమ్ అవన్నీ డీటెయిల్స్ దానిపైన రాసున్నాయి ఇది అన్బాక్స్ చేయగానే మీకు లోపల ఒక ఫోమ్లో నీట్గా అన్నీ పెట్టేసి వచ్చినాయి ఇక్కడ మీరు ఎట్లా ఛార్జ్ చేయాలి దాన్ని అంటే రిమూవ్ చేయాలి అట్లా అవన్నీ డీటెయిల్స్ దానిపైన మీకు ఫిగర్స్ తోటి వేసేస్తుంది ఇంకా ఇవన్నీ అసెసరీస్ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు డీటెయిల్గా వన్ బై వన్ చూపించేస్తాను చాలా సింపుల్ క్లీన్ డిజైన్ ఉంది ఇక్కడ మీరు దాని యూజర్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అది చూడొచ్చు ఒకసారి యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి ఇది చాలా పాపులర్ బ్రాండ్ ఇది యూఎస్లో ఇంకా దాంతోపాటు మీకు రెండు ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి రెండు పేర్స్ ఇంకా టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది ఇక్కడ మీరు దాని ఛార్జింగ్ కేసు కూడా చూడొచ్చు దానిపైన మీ లోగో ఉండేసి సింపుల్ బ్లాక్ రెక్టాంగులర్ చిన్న బాక్స్ లాగా బాగుంది కాంపాక్ట్ ఉంది మీరు ఇండికేటర్స్ ఇంకా టైప్ సి పోర్ట్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ మీకు ఎక్స్టెన్ మోడల్ రాసేసి ఇందులో ఫోర్ ఫిఫ్టీ అవర్ బ్యాటరీ లిథియం బ్యాటరీ ఉందని రాస్తుంది ఇది టూ అవర్స్లో ఛార్జ్ అవుతుంది బెల్ట్ క్వాలిటీ అది సింపుల్ ఉంది కానీ చాలా బాగుంది క్వాలిటీ అంటే నేను లాస్ట్ ఇయర్ ఒక నెక్ బ్యాండ్ ఇంకొకటి ఇన్ ఇయర్ మానిటర్స్ వీళ్ళవి అన్బాక్స్ చేశాను చాలా ప్రీమియం ఉండినాయి అవి ఇది కూడా చూడడానికి లుక్స్ అవి ఫినిషింగ్ సింపుల్ ఉంది కానీ ప్రీమియం లుక్సే ఉన్నాయి ఇక్కడ మీరు దాని ఇయర్ బడ్స్ కూడా చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఏమీ లేదు సింపుల్ మీకు మీ ఆడియోది లోగో ఉండేసి ఒకటే ఫిజికల్ బటన్ ఉంది మల్టీ ఫంక్షన్ బటన్ అన్నీ మీకు వాయిస్ అసిస్టెంట్ సాంగ్స్ స్కిప్ చేయొచ్చు వాల్యూమ్ ఇంక్రీస్ డిక్రీజ్ ప్లే పాస్ చేయొచ్చు కాల్స్ అటెండ్ చేయొచ్చు ఎవ్రీథింగ్ క్లీన్ డూవల్ టోన్ డిజైన్ ఉంది మ్యాట్ ఇంకా గ్లాస్ ఫినిష్లో బ్లాక్ కలర్ ఇది బ్లూ కలర్లో కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఉంది ఇంకా ఆడియో క్వాలిటీ పర్ఫార్మెన్స్ అదంతా నేను చెక్ చేసి డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను ఇది ఛార్జింగ్ కేసు కూడా కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసు ఫిట్టింగ్ అది దాంట్లో మీకు మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బాగానే ఉంది మీరు రివర్స్ చేసినా ఏం పడదు ఎవ్రీథింగ్ మీ ఆడియోలో నాకు ఇంతవరకు నేను చేసిన వాటిలలో కూడా ఎప్పుడు కంప్లైంట్ లేదు ఇప్పటిదాకా కూడా అవి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి నా మొబైల్ తోటి కనెక్ట్ చేసేసి మీరు అక్కడ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు కొన్ని గంటలు అట్లా యూస్ చేసిన తర్వాత ఇంకా రిమై వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఈ మీ ఆడియో ఎక్స్టెండ్ టీడబ్యూఎస్ ఇయర్బడ్స్ది కంఫర్ట్ ఇంకా ఆడియో క్వాలిటీ అంటే సౌండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చెప్తాను నేను పోయిన వారం అంతా యూస్ చేశాను కదా యాక్చువల్గా మీ ఆడియో నేను వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇంకా ఒక వైర్లెస్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కూడా లాస్ట్ ఇయర్ అన్బాక్స్ చేశాను నాకు అప్పుడే దీని క్వాలిటీ అది చాలా నచ్చింది కానీ ఈసారి ఈ బాక్స్ పైన ఇక్కడ స్పెసిఫికేషన్స్లో ఫైవ్ ఎంఎం డ్రైవర్ సైజ్ చూసి ఇంకా నేను సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను ఎందుకంటే నేను ఇదివరకు ఎన్ని ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేశానో అన్నిట్లో నేను సిక్స్ ఎంఎం కంటే కింద ఎప్పుడు చేయలేదు అయితే ఇదే స్మాలెస్ట్ సైజ్ డ్రైవర్ ఉన్న ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఫైవ్ ఎంఎం అంటే చాలా చిన్న డ్రైవర్స్ కానీ ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే సైజ్ డజెంట్ మ్యాటర్ అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది యాక్చువల్గా ఈ ఇయర్ బడ్స్లో మీకు ఫైవ్ ఎంఎం డ్రైవర్స్ ఉన్నా కానీ సాలిడ్ బేస్ ఉంది నేను పెట్టిన తర్వాత షాక్ అయిపోయాను అంటే సైజ్ తోటి సౌండ్ క్వాలిటీకి సంబంధమే లేదు డ్రైవర్ ఎందుకంటే నేను టెన్ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అవన్నీ ఫోర్టీన్ ఎంఎం అన్నీ చూశాను డ్రైవర్స్ అవిట్లలో కూడా రాని బేస్ ఇందులో వస్తుంది అంటే ఫైవ్ ఎంఎం అంటే చిన్నదని మనం తీసి పాడేయడానికి లేదు ఎందుకంటే అసలు సైజ్కి సౌండ్ క్వాలిటీకి సంబంధం లేదని ఈ ఇయర్ బడ్స్ ప్రూవ్ చేసేసినాయి ఇంకా కంఫర్ట్ అంటే ఇంకా చూస్తున్నారు కదా చాలా ఎకనామిక్ డిజైన్ ఉండేసి సింపుల్ క్లీన్ నీట్ డిజైన్ ఉంది ఒకటే మల్టీఫంక్షన్ ఇటు ఇటు మీకు బటన్స్ ఉన్నాయి అంటే ఫిజికల్ బటన్స్ ఇవి టచ్ బటన్స్ ఏం కావు యాక్చువల్గా ఫిజికల్ బటన్సే నాకు టీడబ్ల్యూఎస్ పైన చాలా అంటే నచ్చుతాయి ఎందుకంటే ఈ టచ్ బటన్స్ తోటి మనం చెవులో పెట్టి తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన చేయి తలిగి అది ఎక్కడికెక్కడికో ఆప్షన్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా ప్రెస్ చేసే బటన్ అయితే మనకు అవసరం ఉన్నప్పుడు ఏ ఫీచర్ కావాలని మనం ప్రెస్ చేసుకుంటాం కదా ఇందులో మల్టీ ఫంక్షన్ బటన్లో అన్ని ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి నేను మీకు అన్బాక్సింగ్లో అన్ని చూయించేసాను కదా ఇంకా బటన్ బటన్ క్వాలిటీ అది కూడా మీకు చాలా అంటే క్లికీ ఫీల్ అది బాగుంది ఇంకా మీ ఆడియో లోగో ఉంది మీరు ఈజీగా బటన్ ఎక్కడ ఉందో మీరు అక్కడ ఇట్లా చేతితోటి ఫీల్ కూడా చేయొచ్చు మంచి ఎరగనామిక్ డిజైన్ ఉండేసి ఈ ఫిట్ అదంతా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెవులో ఫిట్టింగ్ అసలు చెవులో అసలు ఇయర్బడ్స్ ఉన్నట్టే లేదు అంత అల్ట్రా లైట్ వెయిట్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇందులో ఒక్కటి డైరెక్ట్ మీకు కంపెనీ నుంచి మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ పెట్టొచ్చినాయి కదా అవి పెట్టుకుంటే నాకు బేస్ ఫస్ట్ కొంచెం తక్కువ అనిపించింది నేను ఏం చేశానంటే ఇంకా ఇమీడియట్లీ జనరల్గా నేను మంచి నాయిస్ ఐసోలేషన్ ఉండేది సిలికాన్ ఇందులో ఎక్స్ట్రా వచ్చిన టిప్స్ ఎప్పుడు రీప్లేస్ చేసి చెక్ చేసుకుంటాను దేంట్లో బాగుంటే అది పెట్టుకుంటాను లార్జ్ రీప్లేస్ చేయగానే మీకు నాయిస్ ఐసోలేషన్ పర్ఫెక్ట్ ఉంది అంటే బయట సౌండ్స్ ఏం వినపడట్లేదు ఇంకా సాలిడ్ పంచి బేస్ వచ్చేసింది ఇంకా ఆడియో క్వాలిటీకి వచ్చేసరికి ఓకల్స్ సింగర్ వాయిస్ అది కూడా సూపర్ ఉంది ట్రెబుల్ కూడా సిల్కీ స్మూత్ ఉంది ఓవరాల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎక్సలెంట్ ఉంది ట్వంటీ హెర్డ్స్ నుంచి ట్వంటీ కిలో హర్డ్స్ వరకు మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఫుల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా సైజ్ గురించి మీరు మర్చిపోవచ్చు అంతే ఇంకా ఇది మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది అంటే అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ అట్లా అంటే ఒక ఫోర్ అవర్స్ ఈజీగా వస్తుంది మీరు సింగిల్ ఛార్జ్లో అట్లా మీరు ట్వంటీ త్రీ ట్వంటీ టూ అవర్స్ వరకు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ టూ కాకపోయినా కానీ మనకు హోల్డ్ డే మీరు కంటిన్యూస్లీ యూజ్ చేసినా హోల్ డే అంత వస్తుంది ఇంకో రోజు కూడా ఇంకా సగం రోజు వరకు వస్తుంది అయితే మనం ఎవ్రీ డే ఛార్జ్ చేస్తాం కాబట్టి ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు ఛార్జింగ్ కేసు కూడా బాగానే ఉంది ఇది మీకు స్క్వేర్ షేప్ డిజైన్ ఇట్లా రెక్టాంగులర్ షేప్ ఇట్లా ఉంది కదా డిజైన్ జే పాకెట్లో పెట్టుకుంటే అట్లా కంఫర్టబుల్గానే ఉంది కానీ లుక్సే మరీ అంటే ఈ కేసు కూడా ఇది కూడా చాలా సింపుల్ లుక్స్ ఉన్నాయి ఇందులో వేరే కలర్ కూడా అవైలబుల్ ఉన్నట్టుంది అంటే డార్క్ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ టైప్ది అది బాగుంది అది దీని బ్లాక్ బ్లాక్ కంటే అది చూడ్డానికి కొంచెం బెటర్ ఉంది ఇంకా ఈ లైట్స్ బాగున్నాయి దీని ఇండికేటర్ లైట్స్ కూడా నాకు నచ్చినాయి ఇక్కడ మీరు బ్లింక్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉంది ఏమి ప్రాబ్లం లేదు మీకు ఆడియో క్వాలిటీ బాగుంది కంఫర్ట్ బాగుంది బ్యాటరీ లైఫ్ బాగుంది ఇంకా క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ అంటే మాత్రం నేను మీకు డైరెక్ట్ మైక్రోఫోన్ దీన్ని క్వాలిటీ ఆడియో రికార్డ్ చేసి నెక్స్ట్ క్లిప్లో చూపించేస్తాను గేమింగ్కి అంటే నేను ఎప్పుడు చెప్పేలాగానే గేమింగ్ అంటే ఇది బ్లూటూత్ వర్జన్ ఫైవ్ పాయింట్ జీరో కొంచెం మినిమం ఒక చీమంత డిలే ఉంటుంది అంటే మీరు యూస్ చేయొచ్చు వీడియోస్లో అంత తెలియదు గేమింగ్లో అయితే మీకు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం అంటే బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అంటే ఇంకా ఇవి మ్యూజిక్ లిజనింగ్ కోసం డిజైన్ చేసినాయి కదా గేమింగ్ కోసం కాదు కాబట్టి మీరు దాన్ని గేమింగ్కి యూస్ చేయొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయలేరు మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ ఉంది కాల్ క్వాలిటీ అంటే నెక్స్ట్ క్లిప్లో చూసేసుకోండి ఇంకా ఓవరాల్గా మీ ఆడియో చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ అంటే నేను ఇదివరకు కూడా లాస్ట్ ఇయర్ చేసిన ఈ రెండు వీళ్ళ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఇంకా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇప్పటికీ నేను అట్లనే ఉంచుకున్నాను ఎందుకంటే అవి ఇన్ ఇయర్ మానిటర్స్ ఎక్సలెంట్ క్వాలిటీ సౌండ్ ఇస్తాయి మీకు ఇది కూడా ఎక్సలెంట్ ఉంది అంటే సౌండ్ జడ్జ్ చేసుకోవడానికి మీరు ట్రాక్స్ విని పర్ఫెక్ట్ అంటే స్టీరియో సౌండ్ స్టేజ్ మీకు స్టీరియో విడ్త్ అది కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు నాకు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్లో ఈ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు దీని కాస్ట్ ఇప్పుడు హెడ్ ఫోన్ జోన్ పైన త్రీ నైన్ నైంటీ నైన్ అట్లా ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇంకా కొంచెం తక్కువ ఉంటే సూపర్ ఉండేది కానీ మీరు సైజు డ్రైవర్ సైజు చూసి మాత్రం వెనుకకి వెళ్ళే అవసరమే లేదు ఫైవ్ ఎంఎం అని చెప్పేసి మీరు డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు సైజ్ తోటి సంబంధమే లేదు మీకు ఆ సైజులో అసలు వాళ్ళు వేస్ట్గా అది ఫైవ్ ఎంఎం అని రాసి వాళ్ళు కస్టమర్స్ని పోగొట్టుకున్నట్టు ఎందుకంటే అది ఇందులో ఎంత మంచి బేస్ ఉందంటే వాళ్ళు అసలు యాక్చువల్ ఫైవ్ ఎంఎం అని రాయకపోయినా ఏం డిఫరెన్స్ అవ్వకపోయేది పబ్లిక్ అసలు కంప్లైంటే చేయకపోయే వాళ్ళు అంత బాగుంది దీని బేస్ అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన మీ ఆడియోది ఎక్స్టెండ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ మీకు ఎట్లా అనిపించినాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి అట్లనే ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్క పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్ ఇప్పుడు నేను మీ ఆడియో ఎక్స్టెన్ ఇయర్ ఇయర్బడ్స్ మైక్రోఫోన్ క్వాలిటీ మీకు డెమో కూడా చూపించేస్తాను యాక్చువల్గా ఇప్పుడు నా వాయిల్స్ మీరు వింటున్నారు కదా దీని మైక్రోఫోన్ నుంచే దానిపైన ట్యాప్ కూడా చేసి చూపిస్తాను మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి మీకు సౌండ్ క్వాలిటీ మైక్రోఫోన్ కాల్ క్వాలిటీ ఎట్లా అనిపించింది ఐడియా రావడానికి ఇది రికార్డ్ చేసి వినిపిస్తున్నాను ఇవాళ రేపు అన్ని ఇయర్ ఫోన్స్కి ఇదే బెటర్ అనిపించింది ఎందుకంటే ఇంకా నేను చెప్పే కంటే డైరెక్ట్ మీరే సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో ఈజీగా జడ్జ్ చేయొచ్చు నా గ్యాలక్సీ ఎన్ థర్టీ వన్ ఎస్కి కనెక్ట్ చేశాను ఇది ఇంకా బయట సరౌండింగ్ డిస్టర్బెన్స్ ఎట్లా పికప్ చేస్తుందని తెలియడానికి ఈ నా మెకానికల్ కీబోర్డ్ కొంచెం సౌండ్ చేస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది క్లియర్ గా మీకు ఐడియా వస్తుంది అంటే నేను మాట్లాడుతుంటే ఈ మెకానికల్ కీబోర్డ్ నాయిస్ మీకు ఏమన్నా డిస్టర్బ్ చేస్తుందా ఎందుకంటే రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఇట్లనే డిస్టర్బెన్స్ నాయిస్ ఉంటాయి కదా దాంతో మీకు క్లియర్ ఐడియా వస్తుంది మైక్రోఫోన్ పికప్ క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి మీరు ఇంకా మీరే డైరెక్ట్ గా మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ రాసేయండి